సత్యాలు తెలుసుకుందాం. సంపద కంటే జ్ఞానం ఉత్తమమైనది. ఎందుకంటే సంపదను మీరు రక్షించాల్సి వస్తుంది, కానీ జ్ఞానం మిమ్మల్ని రక్షిస్తుంది. ఇతరులు చెప్పడం ద్వారా నేర్చుకున్న వాటికంటే అనుభవం ద్వారా నేర్చుకున్న పాటలే చాలా విలువైనవి. మీకు గొప్ప గతం లేకపోవచ్చు, కానీ మీ వర్తమానం మరియు భవిష్యత్తు ఖచ్చితంగా లెక్కించబడతాయి. అందరి గురించి ఆలోచించే వాళ్ళే ఎక్కువ బాధపడతారు. ఎవరు ఎలా పోతే మనకెందుకులే అనుకునేవారు ఇందాగా దర్జాగా ఉంటారు. మన బంధం ఎంత గొప్పగా ఉండాలంటే మనల్ని చూసి ఇతరులు అనుసరించేలా, నిన్న ఉన్న నమ్మకం నేడు రెట్టింపయ్యేలా, రేపు మన పండతో ధీమాగా ఉండాలి. బంధం అంటే కష్టం పంచుకోవడమే కాదు, అనుక్షణం మన అనే ఆప్యాయత కలిగేలా ఉండాలి. మనం మన పూర్వీకుల నుండి వచ్చే ఆస్తిపాస్తుల కోసం పోటాడుతున్నాం, కానీ వారి చెందిన అసలైన ఆస్తి, వారు అనుసరించిన పద్ధతులు, సాంప్రదాయాలను మాత్రం వదిలిస్తున్నాం. ఇతరులను బాధ పెట్టడం అంటే నీటిలో రాయి వేసేంత సులభం. వారిని తిరిగి మామూలు స్థితికి తీవడం అంటే ఆ రాయిని వెతికి తీసుకొచ్చేంత కష్టం. అందుకే ఎవరిని బాధ పెట్టకుండా ఉండాలి. మనసులో కల్మషం లేని వారు మన ముందైనా వెనుకైనా ఒకేలా మాట్లాడతారు. ఒంటి నిండా విషం నింపుకొని ఉన్నవారు మన ముందు తీయగా మన వెనక చెడుగా మాట్లాడతారు. కానీ ఒకటి మాత్రం నిజం, సింహంతో స్నేహం చేయవచ్చు, కానీ గుంట నక్కలతో స్నేహం ప్రమాదకరం. మేకింగ్ ఏ ఫ్రెండ్ ఈజ్ ఎన్ యాక్ట్ ఆఫ్ గ్రేస్. హ్యావింగ్ ఏ ఫ్రెండ్ ఈజ్ ఏ గిఫ్ట్. కీపింగ్ ఏ ఫ్రెండ్ ఈజ్ ఏ వర్చర్. బీయింగ్ ఏ ఫ్రెండ్ ఈజ్ ఎన్ హానర్. ఈ ప్రపంచంలో మనిషికి సహాయపడేది ఆ దేవుడు కాదు, మనిషికి మనిషే సహాయపడాలి. హిందువులు వానరులలాగా తయారు కావాలి, అలాగైతేనే హిందూ మతం రక్షించబడుతుంది. పురాణాలను వెతికితే రాముడు లాంటి దేవుడు దొరుకుతాడేమో, కానీ హనుమంతుడు లాంటి భక్తుడు కనబడదు. అది హనుమంతుని గొప్పతనం. హిందూ ధర్మాలు నీ కుమారుడు నుదుటన బొట్టు పెట్టుకునేవాడు అంటే మాటగా నీవు ఆచరించి చూపించి వాని చేత చేయించాలి. అలాగే మీ కుమారుడు కుమార్తె దేవాలయానికి వెళ్ళగలను అంటే మొదటగా నీవు వాడిని తీసుకుని ఆలయంకి వెళ్ళవలను. అలాగే దాన ధర్మాలు నీ సంతానం ఎదురుగా ఉంచుకొని చేయాలి. ఈ విధంగా ఆచార వ్యవహారాలను నీ తర్వాత తరాలకు అలవాటు చేస్తాయి. తప్పు చేసి కూడా మాటలతో సమర్థించుకునే వారు కొందరైతే ఈ తప్పు చేయకుండానే మాట్లాడలేక మౌనంగా ఉండేవారు కొందరు. కానీ సమాజం మొదటి వారిని ఎక్కువగా నమ్ముతుంది, అదే లోపరేతి. భోజనం వడ్డించే సమయంలో చేయకూడని తప్పు. భోజనం సమయంలో ఆహార పదార్థాలు వడ్డించేటప్పుడు మొట్టమొదట ఎప్పుడు పల్లెల్లో తెల్లని అన్నాన్ని వడ్డించకూడదు. ఎందుకంటే గతించిన వారి తద్దినం రోజు మాత్రమే విసల్లో మాట తిల్ల అన్నం పండిస్తారు. మిగతా రోజులలో ముందుగా కొంచెం పప్పు,
లేదా కూర వడ్డించిన తర్వాత మాత్రమే అన్నమును వడ్డించాలి. దక్షిణ దిక్కు గురించి ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి? ఇంట్లో దక్షిణం వైపు పెట్టుకుంటే, ఉదాహరణకు చీపురును ఇంట్లో దక్షిణం వైపు ఉంచాలి, అందువల్ల ఇంట్లో సంపద చేకూరుతుంది. బెడ్రూమ్లో మంచం దక్షిణ వైపు తలవ ఉండేలా అమర్చుకోవాలి, అందువల్ల వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. ఆగ్నేయం నిద్రకు మంచిది, ఈ దిక్కున భారీ వస్తువులు పెట్టుకోవడం మంచిది. విలువైన వస్తువులు తిజోరి బీరువా వంటి సంపద దాచుకునే వస్తువులను దక్షిణం వైపు పెట్టుకోవాలి. ఇలా చేస్తే ఆ ఇంట్లో డబ్బుకు లోటు ఉండదు. ఈ భూమి మీద జీవితమే శాశ్వతం కానప్పుడు జీవితంలో వచ్చే సమస్యలు శాశ్వతం కాదు. అందుకే జీవితంలో ప్రతి క్షణాన్ని ఆనందంగా జీవించు. సమస్యలు వచ్చాయని స్నేహాన్ని వదులుకోకు, బాధలు ఎక్కువయ్యాయని బాధ్యతలు మర్చిపోకు. కష్టపడుతున్నా కలిసి రావడం లేదని ప్రయత్నాన్ని ఆపబోకు. నిందలు పడుతున్నాయని నీతిని తప్పబోకు, ఎందుకంటే ఉరి దెబ్బలకు ఓడ్చుకుంటేనే రాయి శిల్పంగా మారలేదు. ఆ కాలంలో ఇరుగు పొరుగు వారంతా కుటుంబ సభ్యుల్లా ఉండేవారు. ఈ కాలంలో కుటుంబ సభ్యులే ఇరుగు పొరుగు వారిలా మారిపోయారు. కాలక్షేపం కోసం చేసే కొన్ని వేల స్నేహాల కన్నా నీకోసం ఆరాటపడే ఒక మంచి హృదయం ఉన్న స్నేహం ఒక్కటైనా చాలు. మనం ఏం చేసినా సమర్థించేవారు భజన పరులు, స్వార్థ పరులు. అలాంటి వారు మన కష్టకాలంలో కంటికి కనపడరు. మన తప్పులను తప్పు అని, ఒప్పులను ఒప్పు అని చెప్పేవారు మన ఆప్తులు, చేయలేదు. అలాంటి వారు మన కష్టాల కాలంలో మనకు సహాయకారిగా ఉంటారు. మనకు దెబ్బ తగిలి అయిన గాయం కొన్ని రోజులు బాధిస్తుంది, కానీ సోటిపోటీ మాటల వారి అయినా గాయం జీవితాంతం గుర్తుకు వస్తూ బాధిస్తుంది. అలాంటి వారిని మనం ఎంత దూరం ఉంటే అంత మంచిది. మనిషి ఎప్పుడు ఖాళీగా ఉండకూడదు, ఉంటే పనికిరాని ఆలోచనలు వచ్చి అజ్ఞానిగా మారిపోతారు. కంటితో చూడనివి, చెవులతో వినేవి ఎప్పుడూ నమ్మద్దు. కడుపుకు తిన్నది కడుపులో ఉండదు, కానీ అన్నది మాత్రం మనసులో ఉండిపోతుంది. అందుకే మాట అనే ముందు ఆలోచించి మాట్లాడాలి. ఎవరు ఎంత హీరణ చేసినా తొందరపడదు. హీరణ చేసిన వారితోనే సలాం కొట్టించే సత్త ఒక కాలానికే ఉంది. ఓర్పుతో ఉండు, నీ ఓర్పు నీకు ప్రపంచానికి తెలిసేవాళ్ళు వస్తుంది. పెద్దవారితో మర్యాదగా, మంచి హోదాలు ఉన్నవారితో గౌరవంగా, స్నేహితులతో చనువుగా, తెలియని వారితో ఎంత అవసరమో అంతవరకే మాట్లాడాలి. వికసించే పుష్పం నేర్పుతుంది తనలా అందంగా జీవించమని, రాలిపోయి ఆకు చెబుతుంది జీవితం శాశ్వతం కాదని, మరియు పారే వాగు చెబుతుంది మౌనం వహించక అవరోధాన్ని ఎదిరిస్తూ ముందుకు సాగమని. అందుకే సిరా చుక్క మౌనం వహిస్తే సారా చుక్క రాజ్యమేలుతుంది, మరియు మేధావులు మౌనంగా ఉంటే మూర్ఖులు రాజ్యమేలుతారు.
పంచ మకారాలు మద్యం మాంసం మత్తం ముద్ర మైలిన. మద్యం షట్చక్ర ధ్యానమనే మత్తులో నిండామని తూగదనే మద్యం. మాంసం కామక్రోధ లోభాలని నీలోని అరిషడ్వర్గాలని మృగాన్ని అడ్డంగా నరికి బలియవడమే మాంసం. మత్సం ఈడపింగల నాడుల ప్రవాహంలో నిత్యం సంచరించి ఉచ్ఛ్వాస నిశ్వాసాలని చేపలకు వల్లేయటమే మత్సం. ముద్ర షట్చక్రాలలో కురువైన ఆ మహశక్తిని ఆరాధించేందుకు ధ్యానస్థితులకు వెళ్ళడమే ముద్ర. మైథునం మూలాధారంలో కొడువైన కుండలిని శక్తిని సహస్రాలంలోనికి ఈశ్వరునితో మిలవించడమే పరమానందించే నైవేద్యం. సేకరణ మల్లారెడ్డి కొమ్మిడి. ఈరోజుకు జీవిత సత్యాలు సమాప్తం. మరో వీడియోలో మళ్ళీ మంచి విషయాలు తెలుసుకుందాం.